ఏంటంటే సీన్ ఏంటిదంటే చాలా రోజులతో తమ దోస్తు గారు మెసేజ్ చేస్తారు, అరే ఇట్లా బయటకు వెళ్దాంరా చాలా రోజులు చేసిన కదా అని. అసలు చాలా రోజులు కాదు, మేము 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు స్కూల్లో జెల్లి గారు తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అందరినీ. అదే లాస్ట్ ఇయర్ కదా, తర్వాత ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన అసలు ఎలాంటి సిచ్యువేషన్ లేదనమాట అట్లా బయటికి వెళ్ళడం. సో ఇక నాకు తెలిసి టైటిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు, యావర్ గోయింగ్ టు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, అలా పరిస్థితి ఏమి ఎట్లుంది అండ్ అక్కడ బ్రిడ్జ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, బేసిక్గా అది ఉంటాయి అనమాట. బేసిక్గా అయితే ఈ బ్లాగ్లో బేసిక్గా మా ఫ్రెండ్స్ అందరం వాళ్ళకి వెళ్ళి అక్కడ చూసి ఆ బ్రిడ్జ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎట్లుంది అక్కడ టూరిస్ట్ ఎట్లున్నారు, ఇక అదొక మంచి టూరిస్ట్ స్పాటా లేదా అనేది మెయిన్లీ బ్లాగ్లో మీకు బ్రీఫ్గా చెప్తా అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఉంటే మా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయి ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటాయి, బెల్ ఐకాన్ కొట్టడం కూడా మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసాను బాస్. అండ్ ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే సీదా మా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడనే, వాళ్ళకి యాక్సెస్ ఈజీ ఉంటాయి అన్నమాట, మా దోస్తుగాళ్ళు అందరూ మా స్కూల్ చుట్టూనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి. సో బేసిక్గా మీకు ఈ బ్లాగ్లో అయితే అదే చూడడానికి దొరుకుతుంది, దుర్గం చెరువు గురించి, దుర్గం చెరువు అండ్ దానిపైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ గురించి. యా సో ఇంకా వెళ్తూ కంటిన్యూ చేద్దాం. సో యా ఇప్పుడైతే నేను ఆల్ మై స్కూల్ మేట్స్ దగ్గరకు వచ్చేసా, మై మేట్స్ ఆర్ ఓవర్ దేర్, మై బాయ్స్ ఈజ్ ద రిచెస్ట్ వన్ విత్ ద జావా అండ్ దిస్ ఈజ్ మిడిల్ క్లాస్, ఇది మిడిల్ క్లాస్ బండి. సో యా మీకు నా బండి చూపిస్తా, నింజా X2R మీకు చెప్పినట్టే. సో ఇప్పుడైతే బేసిక్గా మీకు నింజా X2R చూపిస్తా, నింజా X2R బజస్, జావా, జావా బజస్, యాక్టివా, యాక్టివా 4G 5G అది 2G అయితే వేస్ట్ బండి. ఇగో మన బండే పికప్, మొన్ననే సర్వీసింగ్ అయింది. సో యా ఇట్లనే బ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది. బేసిక్గా మా బాయ్స్ అందరు రెడీ అవుతున్నారు. స్టార్ట్. సో ఆడ పోతున్నారు మా వాళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇక మేము కూడా స్టార్ట్ చేయాలి బండ్లు. అండ్ చూద్దాం అక్కడ సీన్ అండ్ సీన్ అది ఎట్లుంటుంది అనేది. సో యా బేసిక్గా అయితే ఇప్పుడు మేము వచ్చేసినాం దుర్గం చెరువుకి. నా బ్యాగ్ చూడొచ్చు మీరు, ఇదే దుర్గం చెరువు అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళంతా. యా సో ఇంకా మేము ఎక్కడున్నామంటే పార్కింగ్ లాట్లో ఉన్నాం అన్నమాట, పార్కింగ్ లాట్లో ఉన్నాం. అండ్ ఇట్లా ఒక వే ఉంటుంది ఫర్ వాకింగ్, అక్కడ నుంచి అటు వెళ్ళొచ్చు. సో మీకు టోటల్ క్యాన్వాస్ మనం ఈ వే నుంచి అట్లా పోతే అట్లా వెళ్ళి అటు వెళ్ళొచ్చు, ఒక వాకింగ్ ట్రాక్. అండ్ అక్కడ బెస్ట్ వ్యూ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా దుర్గం చెరువుని, ఉండేది హైదరాబాద్లోనే కానీ. అండ్ ఆ కేబుల్ బ్రిడ్జ్ని కూడా. యా ఏం టాస్క్ ఏంటిదంటే, ఈరోజు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బ్లాగ్ చేసిండే, ఇంట్లో ఉండే ట్రైపాడ్లో పెట్టి షూట్ చేసిండే, ఇప్పుడు ఇంతమందిలో తీయాలంటే అది నాకే పెద్ద టాస్క్. అండ్ ఇప్పుడు కూడా నా చుట్టూ ఎవ్వరు లేరు, మోస్ట్ ఆఫ్ దెమ్ అందరు అచ్చడు ఉన్నారు, నేనే జర నాకు ఇంకా బిగినర్ కదా, ఆ మాత్రం ప్రైవసీ ఉండాలని ఒక పక్కకు వచ్చి చూస్తున్నా బ్లాగ్. సో యా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ సో ఇప్పుడే లైట్స్ వేసారు చిన్నగా, మొత్తం కాదు లైట్స్ వేసారు. దిస్ ఇస్ ద టోటల్ లుక్ ఆఫ్ దుర్గం చెరువు అండ్ కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ కూడా రీసెంట్గా ఓపెన్ అయింది, ఐ మీన్ మొన్ననే, అది కూడా కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసినారు, మన ఐటీ మినిస్టర్ సార్ ఆయన వచ్చి ఓపెన్ చేసినారు. ఆయన ఓపెన్ చేసినప్పటి నుంచి పర్ఫెక్ట్ లైటింగ్ ఉంటుంది అన్నమాట. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, అక్కడ లైట్స్ ఆన్ అవుతే మేము పైకి వెళ్ళి అండ్ మీకు బెస్ట్ ఫుటేజ్ ఇద్దామని. సో
సో బేసిక్గా మేము లోపలికి వస్తున్నాం ఆ వాకింగ్ ట్రాక్ లోపలికి. ఐఎమ్ సర్చింగ్ ఫర్ తమ్నేల్ అనమాట. ఒక దగ్గర బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉండి మేము ఫ్రెండ్ సైడ్ ఇట్లా ఆలోచిస్తున్నా. అండ్ ఇదంతా ఆ మధ్యలో ఉండే చిన్న ఒక చిన్న ఫారెస్ట్ టైప్, నాట్ ఫారెస్ట్, చాలా చెట్లు, అడవాళ్ళు, చేపలు. సో యా బేసిక్గా అదే మన దుర్గం చెరువు. అండ్ పైన కేబుల్ బ్రిడ్జ్. అండ్ ఇప్పుడైతే నేను పైకి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు పైన ఎట్లుంటుంది అనేది. ఇంతసేపు కింద కిందనే తిరిగినాం అండ్ చెరువు చుట్టూ తిరిగినాం అనమాట బేసిక్ ఇంతసేపు. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో బేసిక్గా ఇది మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. నైట్ టైం ఫుల్ రష్ ఉంది, అది కూడా మేము వచ్చింది సండే కాబట్టి. ఇక జనాలతోనైతే మొత్తం రష్ ఉంది. అండ్ ఇంకో మెయిన్ టిప్, పార్కింగ్ ఏంటంటే పార్కింగ్ కింద లాట్ ఉంటుంది, పార్కింగ్ లాట్ అక్కడ పార్కింగ్ చేసి మెల్లగా పైకి రావచ్చు. ఇంకా నాకు తెలిసి ఇది మన బ్రిడ్జ్ మీదకి ఇంకా కార్స్ అలౌ చేస్తలే, బైక్స్ అలౌ చేస్తలే, చాలా రష్ ఉంటారు. ఐ హోప్, ఐ సజెస్ట్ యూ కమింగ్ ఆన్ వీక్ డేస్. వీకెండ్స్కి వస్తే ఎట్లయినా జనాలు ఉంటారనమాట. సో చాలా జనాలు నో మాస్క్, అదే రిస్క్ అంతా మీది. మంచిగా ఉండాలి, సేఫ్ ఉండాలి, అది మెయిన్ మన మోటో. సో ఈ బ్లాగ్ ఇంతే. మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ చిలాక్స్.